ఈ రోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ మీద అందరం కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఏదో మనుషులు చనిపోతారు, ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, రోగము అని కూడా చెప్పాల్సిన పని లేదు. నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా వామ్ నీళ్ళు అంటే రూమ్ టెంపరేచర్ నీళ్ళు తాగితే చాలా బాగుంటుంది. ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మనం తినే తిండి కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే పెద్దగా ఎక్కువ ఫుడ్ కాకుండా మితంగా తీసుకుంటూనే అదే సమయంలో మనం అంతా కూడా ఏ రోజుటికి ఆ రోజు వండిన ఆహారాన్ని తినడం, 3 గంటల ముందు వండిన తిండి తినడం, తినే తిండి కూడా వేడిగా తినడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే జంక్ ఫుడ్ ఉందో ఎక్కడన్నా కానీ ఈ యొక్క పెద్ద పెద్ద షాపింగ్ మా ఫుడ్ చైన్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం చాలా అవసరం. కారణం ఏంటంటే ఇది కేవలం 60 ఏళ్ల పైచిలుకున్న వాళ్ళు, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్, ఆస్తుమా ఇటువంటి బేసికలీ పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం చాలా అవసరం. అందుకని నేను ఉంటే కోరుతున్నా వేడి నీళ్లతో అదే మరి సోప్ వేసి కడుక్కోవడం. అదే సమయంలో ఎక్కడికక్కడ మీరు చూస్తే శానిటైజర్స్ ఉన్నాయి, ఆ శానిటైజర్స్ కూడా ఆల్కహాలిక్ శానిటైజర్స్ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. ఇదేదో ఈ రోజు డెసిషన్ తీసుకుని అంతా ఒక స్టేజ్ లేకి తీసుకొని పోతే 2 వారాల తర్వాత మన సిచ్యువేషన్ నయం అయిపోతుంది, అంత న్యూట్రల్ అయిపోతుంది అని చెప్పి అనుకోవాల్సిన పనుల నెక్స్ట్ 1 ఇయర్ పాటు నిరంతర ప్రక్రియ జరుగుతుంది. ఇదంతా ఈ రోజు మనం దేశాలు చూస్తున్నాం, చైనాలో పుట్టింది, అక్కడి నుంచి ఎట్లే అయితే అతలాకుతలం అయిపోయింది, అమెరికాను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే చాలా మంది మన దేశానికి వచ్చారు, కొన్ని క్వారంటైన్ కూడా పెట్టారు, కానీ కొన్ని దగ్గరలో క్వారంటైన్ పెట్టిన దగ్గర కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ఎవరైతే ప్రపంచం నలుమూల నుంచి ఇండియాకు వచ్చారో వాళ్ళందరికీ క్వారంటైన్ పెట్టారా, క్వారంటైన్లో పెట్టుంటే 14 రోజులు అయిందా, ఎప్పటికప్పుడు వాళ్ళు పరివేశించాల్సిన అవసరం ఉంది. కేవలం కొరియాలో, సౌత్ కొరియాలో ఒకే ఒక్కడు ఒక్కరికి వచ్చింది, ఆ నుంచి ప్రపంచమంతా ఈ రోజు ఈ పరిస్థితిలో ఉంది. ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్